శక్తివంతుడు. దేని నుంచైనా నన్ను కాపాడగల షడ్రకు మేషకు అభ్యర్థులు అదే అన్నారు. నువ్వు వేడి మిగల అగ్నిగుండాన్ని రెడీ చేపిస్తున్నావు, అందులో వేస్తే దానిలో నుంచి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు. ఒకవేళ కాదనుకుని కాపాడకపోయినా పర్వాలేదు, మేము ఆయన మాట వింటాం కానీ నీ మాట వినమన్నారు. ప్రిల్లారా, దేవుణ్ణి ఎరిగిన వాడి గుండె అలా ఉంటుంది, స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ హృదయం అలా ఉంటుంది. చూసే అన్యులకి మైండ్ పోతుంటుంది, వాళ్ళకు వచ్చిన బాధలు మనకు వస్తే సత్తాంరా, ఇన్ని బాధలు పెట్టుకుని ఏందో వాళ్ళ ముఖాల్లో ఆనందం ఏందో, ఆ వెలుగేందో, ఆ సంతోషం ఏందో, ఆ ప్రార్థనలు ఏందో, ఆ ఆరాధనలు ఏందో, ఆ పాటలు ఏందో, ఆ వ్యవహారం ఏందో రా పిచ్చెక్కుతుందిరా బాబు వాళ్ళని చూస్తుంటే. మరి ఎక్కకేం చేసిద్ది, మేము ఎరిగినోడి నువ్వు ఎరగవు కనుక నీకు అదే ఎక్కిద్ది. నీకు పిచ్చెక్కించే సమస్యలు సైతం మాకు ఆనందదాయకంగా ఉన్నాయంటే మేము ఎరిగిన వాడు అలాంటి వాడు, బలవంతుడు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, సమస్యలు ఎన్ని రకాలుగా నిన్ను చుట్టుముట్టినా, ప్రతికూలతలు ఎన్ని నిన్ను కృంగదీసినా లెక్క చేయొద్దు. నువ్వు నమ్మినవాడు సర్వశక్తి గల దేవుడు. ఎల్ షడ్డాయ్, ఎల్ షడ్డాయ్, నీ పక్షంగా ఆయన ఉన్నాడు, ధైర్యంగా ఉండు, కృంగిపోవాక. అవమానాలైనా సరే హ్యాపీ, నీకే స్తోత్రం తండ్రి. కొన్ని నీకు అర్థం కావు, గజిబిజిగుంటా అయినా స్తోత్రం, తర్వాత అర్థమైనట్టుగా అర్థమవుతాయండి. కాబట్టి ముందు దేవుని ఎరిగిన వానికి ఉండే ప్రయోజనాలు ఇవి.